హలో పిల్లలు, నేను ఈరోజు మీకు పంచతంత్ర కథల్లోంచి మరొక మంచి కథను చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఇద్దరు మిత్రులు. చాలా కాలం క్రితం ఒక అడవిలో శంషేర్ అనే పేరు గల సింహం నివసించేది. శంషేర్ ఆ అడవికి రాజు. ఇంకా శంషేరు బాలు మంచి స్నేహితులు. ఒకరోజు మాట్లాడుకుంటున్న సమయంలో బాలుతో శంషేర్ ఏమందంటే, ఈ అడవిలో ఏ జంతువు కూడా నాకు పోటీగా నిలబడలేదు. నువ్వు సరిగ్గా చెప్పావు శంషేర్, కానీ ఏనుగుల ముందు నువ్వు ఎలుకలాగా కనిపిస్తావు. అది విన్న శంషేర్కి చాలా కోపం వచ్చింది. బాలు, అలా మాట్లాడడానికి నీకు ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? నేను ఏదో సరదాకి అన్నాను శంషేర్. శంషేర్ కాదు, మహారాజు. నేను ఈ అడవికి రాజుని కాబట్టి మిగతా జంతువుల్లాగే నువ్వు కూడా నన్ను మహారాజా అనే పిలవాలి. కానీ శంషేర్, మనిద్దరం స్నేహితులం కదా. లేదు, ఈరోజుతో మన స్నేహం తెగిపోయింది. ఈరోజు నుంచి ఇక ఎప్పుడూ నీతో మాట్లాడను. అది విన్న బాలు చాలా బాధపడింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత శంషేర్ మంత్రి ఇమ్లీ తోడేలు అడవిలో చాలా తెలివిగల దొంగ అయిన జుమ్రూ కోతికి శిక్ష విధించడం కోసం తీసుకొచ్చి శంషేర్ ముందు నిలబెట్టింది. జుమ్రూ, నువ్వు చేసే దొంగతనాల గురించి అడవిలో చాలా దూరం వరకు పాకిపోయింది. నువ్వు అడవిలో ఉండే జంతువుల ఇళ్లలోనే కాదు, నా భవనంలో కూడా చాలా సార్లు దొంగిలించావు. కాబట్టి నీకు కొండపై నుంచి కిందికి తోసే శిక్ష విధిస్తున్నాను. సరిగ్గా ఇంకో 2 నెలల తర్వాత నిన్ను కొండపై నుంచి కిందికి తోసి చంపేస్తావు. శంషేర్ అలా చెప్పగానే ఇమ్లీ తోడేలు జుమ్రూని ఖైదీ గదిలో బంధించింది. జుమ్రూ స్నేహితుడైన డోలు జింకకి ఈ విషయం తెలిసి జుమ్రూని కలిసేందుకు ఖైదీ చేసిన చోటికి వచ్చింది. జుమ్రూ, చూసావా, నువ్వు పట్టుబడ్డావు. నేను నీతో చెప్పానుగా దొంగతనాలు మానేయమని. అదంతా ఇప్పుడెందుకు డోలు? జరిగిందంతా జరిగిపోయింది. నాకిప్పుడు నా కుటుంబం గురించే దిగులుగా ఉంది. నేను చనిపోవడానికి ముందు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. అది విని డోలు ఆలోచనలో పడింది. తర్వాత అది శంషేర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంది. మహారాజా, నేను జుమ్రూ స్నేహితుణ్ణి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, నా కోరిక ఏంటంటే మీరు జుమ్రూని కొన్నేళ్ల పాటు తన కుటుంబంతో కలిసి గడపడానికి పంపించండి. దానివల్ల తను చనిపోవడానికి ముందు కుటుంబంతో కొన్నేళ్లు గడిపినట్టుంటుంది. తను చాలా దారుణమైన దొంగ, అందువల్ల తన మీద నాకు అస్సలు నమ్మకం లేదు. కానీ మహారాజా, మీరు ఒకసారి తన కుటుంబం గురించి ఆలోచించండి. జుమ్రూ తప్పు చేశాడు, కానీ తన కుటుంబం ఏం తప్పు చేసింది? ఒకవేళ మీరు తనని. ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయమో చెయ్యలేను. ఒకవేళ జుమ్రూ తన కుటుంబం కోసం వెళ్లి అక్కడి నుంచి తప్పించుకున్నాడంటే నేను ఎవరికి శిక్ష విధించాలి? అది విన్న డోలు కాసేపు ఆలోచించింది. అయితే సరే మహారాజా, మీరు జుమ్రూని విడిచిపెట్టండి. జుమ్రూ తిరిగి వచ్చేంత వరకు తనకి బదులుగా నేను ఖైదీగా ఉంటాను. ఒకవేళ తను ఎప్పటికీ తిరిగి రాకపోతే తనకి బదులుగా నువ్వు మరణశిక్ష అనుభవిస్తావా? అలాగే మహారాజా, అందుకు నేను కూడా సిద్ధమే. డోలు మాటలకి అంగీకరించి శంషేర్ జుమ్రూని బందీఖాన నుంచి విడిపించి డోలుని అందులో బంధించాడు. డోలు, నువ్వేమీ దిగులు పడద్దు, నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి జుమ్రూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ డోలు జుమ్రూకి బదులుగా బందీఖానలో ఉండిపోయింది. చాలా రోజులు గడిచాయి, కానీ జుమ్రూ తిరిగి రాలేదు. ఒకరోజు శంషేర్ డోలు దగ్గరికి వెళ్లి తను ఇలా అన్నాడు. డోలు, చూసావా, నేను చెప్పాను కదా, జుమ్రూ ఖచ్చితంగా తిరిగి రాడు. ఒకవేళ రేపు ఉదయానికల్లా జుమ్రూ తిరిగి రాకపోతే షరతు ప్రకారం రేపు సాయంత్రం నిన్ను కొండపై నుంచి తోసేస్తాం. మర్నాడు కూడా జుమ్రూ తిరిగి రాకపోయేసరికి శంషేర్ ఇంకా అతని మంత్రి ఇమ్లీ తోడేలు డోలిని తీసుకుని కొండపైకి వెళ్లారు. డోలు, నీ స్నేహితుడు నిన్ను మోసం చేసి పారిపోయాడు, ఇప్పుడు నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. అందుకు డోలు ధైర్యంగా ఇలా అంది. మరేం పర్వాలేదు మహారాజా, నేను నా స్నేహితుని కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అప్పుడు దూరంలో జుమ్రూ రావడం కనిపించింది. తాను డోలు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. నువ్వు అలా చెయ్యాల్సిన అవసరం లేదు మిత్రమా. నువ్వు నా కోసం చేసిన త్యాగానికి నీకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను నా శిక్షను అనుభవించేందుకు సంసిద్ధంగా ఉన్నాను. జుమ్రూ, నువ్వు తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? నేను ఈ శిక్షను అనుభవించేదాన్ని కదా. లేదు డోలు, తప్పు చేసింది నేను.
కాబట్టి శిక్షను కూడా నేనే అనుభవించాలి డోలు. వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి శంషేర్ ఆలోచనలో పడ్డాడు. వీళ్ళిద్దరూ స్నేహం కోసం తమ ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ నేను చిన్న విషయానికే కోపగించుకుని నా ప్రాణ స్నేహితుడైన బాలు స్నేహాన్ని వదులుకున్నాను అని ఆలోచించి ఏమన్నాడంటే, ఎవరూ చనిపోవలసిన అవసరం లేదు. మీ ఇద్దరి స్నేహాన్ని చూశాను. నేను జుమ్రూ శిక్షని మాఫీ చేస్తున్నాను. కానీ గుర్తుంచుకో జుమ్రూ, నువ్వు మళ్లీ దొంగతనం చేస్తే అప్పుడు ఇలా శిక్షను మాత్రం మాఫీ చెయ్యను. లేదు మహారాజా, నేనక ఎప్పుడు దొంగతనం చెయ్యనే చెయ్యను. అయితే సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. జుమ్రూ డోలు సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిన తర్వాత శంషేర్ తిన్నగా తన స్నేహితుడు బాలు దగ్గరికి వెళ్లాడు. అప్పుడు బాలుతో ఏమన్నాడంటే, బాలు, నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నువ్వు సరదాగా అన్న మాటను పట్టించుకుని నీ మీద కోప్పడి ఉండకూడదు. దయచేసి నన్ను క్షమించు. మహారాజా. మహారాజా కాదు, శంషేర్. నువ్వు ఈ రోజు నుంచి నన్ను శంషేర్ అనే పిలవాలి, ఎందుకంటే స్నేహితులెప్పుడూ పేరుతోనే పిలుచుకుంటారు. ఆ విధంగా డోలు జుమ్రుల స్నేహాన్ని చూసి శంషేర్ తన తప్పుని తెలుసుకున్నాడు. పైగా బాలుని క్షమాపణ అడిగాడు. మళ్లీ వాళ్ళ స్నేహితులయ్యారు. కాబట్టి పిల్లలు, ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే, ఒక్కోసారి ఎదుటి వాళ్లలోని మంచి గుణాలను చూసినప్పుడు మనలో ఉన్న మంచి కూడా మేలుకుంటుంది. అందువల్ల మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్కోసారి మనం చేసే పనులు చూసి వేరే వారిలో కూడా మార్పు రావచ్చు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.